శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతి నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః నాగదేవత ఆలయం నాగుల చవితి లేదంటే నాగుల పంచమి లేదంటే విశేషమైనటువంటి పర్వదిన రోజులు భక్తులందరూ అమ్మవారి ఆలయం దగ్గర దీపం వెలిగిస్తే చాలా మంచిదనేది ఒక నమ్మకంగా ప్రతి ఒక్కరు దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు దీపాన్ని వెలిగించడం కూడా చాలా శుభప్రదమైనటువంటి చాలా మంచిది అయితే ముఖ్యంగా దీపం ఎక్కడ వెలిగించకూడదనే విషయాన్ని తెలుసుకుందాం మనము దేవాలయానికి వెళ్ళిన తర్వాత దేవాలయం చక్కగా దీపం వెలిగించుకుంటే మనకే మంచిదనే ఉద్దేశంతో ఏదైనా దోషాలన్నా తొలగిపోతాయనే ఉద్దేశంతో నిమ్మకాయ దీపాలు పెడుతూ ఉంటారు అదేవిధంగా ఒక ఇస్తరాకులో ఒక 5 దీపాలుగా పెట్టేసేసి ప్రమిదలు పెట్టేసి దీపాలు వెలిగిస్తూ ఉంటారు ముఖ్యంగా మనము నాగదేవత ఆలయం గురించి తెలుసుకోవాలనుకుంటే నాగదేవత ఆలయంలో దీపాన్ని అసలు వెలిగించకూడదు ఎందుకు వెలిగించకూడదు అంటే నాగదేవత సంచరించేటువంటి ఆ ప్రదేశంలో దీపాలు కనుక వెలిగిస్తే ఆ నాగదేవత కూడా ఆ దీపాల కనుక శగ లేదంటే ఆ దీపం కనుక తగిలినట్టయితే ఆ చర్మానికి ఇబ్బందికరమై నాగశాపం ఎక్కువ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నాగదేవత అగ్ని అంటే భయం నాగదేవతకు దీపమన్నా అగరబత్తులు అక్కడ వెలిగించే అగ్ని అన్నా భయం అందుకే నాగదేవత ఆలయాలలో మీరు చూస్తుండండి వీలైనంత వరకు దీపం అనేది చాలా తక్కువగా కనబడుతూ ఉంటుంది ఎక్కడో ఒక మారో ఎక్కడో ఒక మూలన ఎక్కడో పెట్టేస్తూ ఉంటారు కింద తగలకుండా భూమి మీద పెట్టకుండా ఎక్కడో పైన ఎక్కడో తగిలిచ్చేసేసి దీపాలు పెట్టడం అనేది జరుగుతుంటుంది నాగదేవత ఆలయంలో ఎందుకంటే నాగదేవత ఒకవేళ భూమి మీద ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆలయంలో కనుక మనము కింద దీపాలు ప్రమిదను పెట్టినట్టయితే ఆ నాగదేవత చర్మానికి కానీ నాగదేవతకి ఏదైనా తగిలినా ఆ నాగశాపం అనేది ఎవరైతే దీపాలు వెలిగిస్తారో వారికి ఖచ్చితంగా నాగశాపం అనేది వస్తుంది దీనివలన ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాగదేవత ఆలయానికి వచ్చేవారు నాగదేవత ఆలయానికి వచ్చేవారు నాగల చవితి రోజే కావచ్చు నాగల పంచమ రోజే కావచ్చు విశేషమైన పర్వదినమైన సరే ఎవరైనా సరే నాగదేవత ఆలయంలో దీపాలు అస్సలు వెలిగించకూడదు ఒకవేళ వెలిగించినట్టయితే నాగశాపానికి గురై చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి నాగదేవత ఆలయంలో తప్పనిసరిగా ఎవరైనా సరే దీపాన్ని వెలిగించకూడదు ఒకవేళ వెలిగించినట్టయితే నాగశాపాలకు గురై చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నాగదేవత ఆలయంలో ఎవరైనా సరే దీపాన్ని తప్పనిసరిగా వెలిగించకూడదు సర్వే జన సుఖినో భవంతు ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి